Namaste, welcome to K6 News. Rajanna Sirisila Jilla, Boyinpalli Mandalam, Kudrupakalu, Rajya Sabha Sabhyudu, Haritha Premikudu, Joginipalli Santosh Kumar Janmadina Vedukalanu, Ghananga Jarupukunnaru, Haritha Premikudu, Green India Challenge, Spurti Karta, Rajya Sabha Sabhyulu, Joginipalli Santosh Kumar Janmadina Vedukalanu, Tana Swagramamaina Kudrupakalu, Ghananga Nirvahincharu, Ee Sandarbhanga, TRS Rashtra Nayakulu, Joginipalli Ravintha Rao, Sthanika Nayakulato Kalisi, Kudrupaka Prabhutva Pathashala Avaranalo Mokkalu Nataru, Anantaram Cake Cut Chesi, Vidyarthulaku Pallanu Pampani Chesaru. Santosh Kumar Janmadinam Sandarbhanga, TRS Youth Athvaryamlo Raktadana Sibiram Yerpatu Cheyaga, Karimnagar Pratima Aspatri Doctor Vachi, Datala Vadda Raktanni Sekarincharu. Doctor Amit Kumar Matladutu, Sickle Thalassemia, Vyadigrastulaku, Nelanela Raktam Avasaram Untundani, Pratimalo Dadapu, 400లకు పైగ రోగులకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. రక్తదానం చేయడం గొప్ప విషయమని, రాబోయే కాలంలో యూత్ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి జోగినిపల్లి రవీంద్రరావు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వెంకట్రావుపల్లిలో మొక్కలు నాటారు. సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమిత్ కుమార్, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు అనుమల భాస్కర్, యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. మాడు మహేంద్ర ఇలా బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ ప్రశ్న వల్ల ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం అనేది ప్రత్యేక ధన్యవాదాలు టీఆర్ఎస్ యువజన విభాగం బోయిన్పల్లి మండల్ కార్యకర్తలకు ఈరోజు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ ఎంపీ గారి బర్త్డే సందర్భంగా థలసీమియా సికిల్ సెల్ పిల్లలకు రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటే నా యాజ్ ఎ డాక్టర్గా అన్ని దానాల్లో రక్తదానం నేను ఫస్ట్ మొదటి దానం అని అనుకుంటాను ఎందుకంటే
ఎంత పైసలు ఉన్నా కానీ కొనుక్కోవడానికి రక్తం అనేది బయట దొరకదండి. ఏదైతే ఈరోజు వాలంటీర్ డోనర్స్ ఎవరైనా వచ్చి ముందుకిస్తేనే రక్తం అనేది దొరుకుతుంది. అదేవిధంగా దాదాపు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి ప్రతిమా హాస్పిటల్లో తలసీమియా సికిల్ సెల్ పిల్లలకు ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఉచిత ట్రీట్మెంట్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కానీ వాళ్ళకు ప్రతి నెల బ్లడ్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఆ బ్లడ్ ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్ అనేది ముందుకు సాగదు. సో ఇలాంటి వాలంటీర్ బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చి డొనేట్ చేయడం వల్లనే ఈ ప్రతిమా హాస్పిటల్ 460 మంది పిల్లలకు ప్రతి నెల బ్లడ్ ఎక్కిస్తూ పోతున్నాం. సో ఈ సందర్భంగా ఎన్టీఆర్ఎస్ యువజన విభాగం బోయిన్పల్లి నుంచి ముందుకొచ్చి ఈరోజు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారి బర్త్డే రోజు ముందుకొచ్చి వాలంటీర్ బ్లడ్ డొనేషన్ మేము చేస్తామనగానే మాకు చాలా సంతోషం వేసింది. మేము కూడా వెంటనే ప్రతిమా హాస్పిటల్ తరఫు నుంచి, బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి వినయ్ అవి అందరం కూడా ఎస్, ఎందుకంటే మాకు ఇప్పుడు కోవిడ్ టైంలో కొందరు వాలంటీర్ బ్లడ్ డొనర్స్ ముందుకు రావడం కొద్దిగా కొద్దిగా భయపడుతున్నారు. ఈ రోజులో కూడా ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న నేను 2 నిమిషాలు చెప్తాను, మీరు అందరూ అనుకోవచ్చు తలసీమియా సికిల్ సెల్ ఏదేమన్నా కొత్త జబ్బ లేదంటే ఇది ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే డయాగ్నోజ్ అయింది. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇది ఒక జన్యుపరమైన లోపం, ఇది పుట్టుక దోషం అంటే ఇది గాలిధారనో లేకపోతే నీళ్ళధారనో లేకపోతే ఒకరితోనే ఒక కలిసి ఉండే వచ్చే జబ్బు కాదు, ఇది ఒక జన్యుపరమైన లోపం. దీనిలో మెయిన్ ఏమవుతుందంటే ఎవరికైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే దీనిలో వాళ్ళకు తరచుగా రక్తహీనతతో బాధపడుతుంటారు. వాళ్ళు ఎదుగుదలలో హైట్ కానీ బరువులో కానీ ఇంక్రీజ్ కాలేదు. వారి ఎముకలు చాలా సన్నగా ఉంటాయి. వారికి ఎప్పుడైతే దెబ్బలు తాకుతాయో వాళ్ళకు అల్సర్ కూడా హీల్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. మీరు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి తలసీమియా సికిల్ సెల్ ఉంది అంటే ఎవరికైతే రక్తహీనతతో బాధపడుతూ తరచుగా ఐరన్ టానిక్లు ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నా హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతలేదు అంటే అప్పుడు కంపల్సరీ డౌట్ పడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఇది మామూలు రక్తహీనతన ఏదైతే ఏదైనా జన్యుపరమైన లోపంతో వచ్చిన రక్తహీనత అనే కంపల్సరీ ఆలోచన రావాలి. సింపుల్ నార్మల్ మన ల్యాబ్స్లో ఉన్నట్టు సిబిసి ఎనలైజర్లో ఇది బయటపడదు. హెచ్పిఎల్సి అనే ఒక మెషిన్ ద్వారానే దీన్ని డయాగ్నోజ్ చేయగలుగుతాం. అలా హెచ్బిఏ టు హెచ్బిఎఫ్ లెవెల్స్ అండ్ హెచ్బిఎస్ లెవెల్స్ ద్వారానే దీన్ని డయాగ్నోజ్ చేయగలుగుతాం. సో ఎవరు ఈ చుట్టుపక్కల కూడా ఎవరికైనా ఇట్లా తరచుగా రక్తహీనతతో బాధపడుతూ ఐరన్ ట్యాబ్లెట్ కానీ టానిక్లతో కానీ ఇంప్రూవ్ అవుతలేదంటే డెఫినెట్లీగా వాళ్ళని ఎవరికి మీకు డౌట్ ఉంటే ప్రతిమా హాస్పిటల్లో రిఫర్ చేయొచ్చు.